ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక అంశాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ విధంగా మీ మధ్యలోనికి మీ ముందుకు నేను ఫేస్బుక్ ద్వారా వస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో పౌలు అపొస్తలుడు తిమోతికి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ జ్ఞాపకం చేస్తూ 2వ వచనం అంటాడు, వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడమని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని ప్రజలముగా నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడేటువంటి వారముగా ఉండమనేది ఎంతో అవసరం. ఎప్పుడు ప్రయాసపడాలంటే ఇక్కడ అంటాడు సమయమందును అసమయమందును ప్రయాసపడాలంటాడు. అదేవిధంగా దేవుని ప్రజలముగా మనం ప్రయాసపడాలి. ఇంకొక మాట కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంటాడు, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారినైనడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభునందుండి నీవు నేను ఎప్పుడైతే ప్రయాసపడతామో ఆ ప్రయాసము వ్యర్థము కాదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి లోకంలో నీవు నేను దేవుని ప్రజలముగా సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. అది ప్రభునందుండి ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అంటాడు. దేవుని ప్రజలముగా నీవు నేను దేని కొరకు ప్రయాసపడాలంటే ప్రేమ కలిగి ఉండేదానికి ప్రయాసపడాలి. ఏ పౌలు అపొస్తలుడు 13వ అధ్యాయంలో ప్రేమను గురించి అనేకమైనటువంటి సంగతులు రాస్తూ వచ్చినాడు. ప్రేమ లేకపోతే దేవదూషణ భాషలో మాట్లాడినా అది వ్యర్థం అంటాడు. ఆ తర్వాత ప్రేమ లేకుండా మన యొక్క ఆస్తి అంతా కోల్పోయినా శరీరం కాల్చబడినా కానీ దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతూ ప్రేమ ఎలాంటిది అనేది అనేకమైనటువంటి సంగతులు అక్కడ రాస్తూ వచ్చినాడు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. ఇలాంటి లక్షణములు అన్నింటి గురించి కూడా పౌలు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 14వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు. ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడవాలి. అంటే ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే మత్సరపడినటువంటి, డమ్మముగా ప్రవర్తింపబడినటువంటి ఇలాంటి ప్రేమ మన జీవితంలో మనం కలిగి ఉండడం అనేది ఎంతో అవసరం. అందుకనే ఆఖరిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే నిత్యము నిలిచే 3 వాటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ నిత్యము నిలిచుండదని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని ప్రజలముగా ఈ లోకములో సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలి? ఎలా ప్రయాసపడాలంటే ప్రభునందుండి ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలంటే ప్రేమ కలిగి ఉండేదానికి ప్రయాసపడాలి. కాబట్టి దేవుని ప్రజలముగా ఒకసారి మన జీవితాల్లో వీటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో అవసరం. ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. డబ్బులు సంపాదించుకునే దానికి ప్రయాసపడతాం, మన పిల్లలను స్థిరపరిచేదానికి ప్రయాసపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక దినాన వదిలిపోయేటువంటి వారమే. కాబట్టి దేవుని ప్రజలముగా ఈ లోకంలో ప్రేమ కలిగి ఉండేటకు మనం ప్రయాసపడడం అనేది ఎంతో అవసరం. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి రాసిన పత్రిక ఆ తర్వాత 6వ అధ్యాయము 11వ వచనంలో తిమోతితోనే చెప్తా ఉన్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము అని అంటాడు. కాబట్టి దేవుని ప్రజలముగా నీవు నేను ఇంకా దేని కొరకు ప్రయాసపడాలంటే ఇక్కడ దాదాపుగా 6 లక్షణాలు ఇక్కడ రాయబడినాయి. వాటిలో ఒక మాట ప్రేమ అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేని కొరకు ప్రయాసపడాలంటే నీతిని సంపాదించుకునే దానికి ప్రయాసపడాల. నీతి అనేది ఎలా కలుగుతుంది? అబ్రహాము గురించి దేవుని వాక్యంలో మాట రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను అది అతని నీతిగా ఎంచబడను. కాబట్టి నీవు నేను కూడా దేవుని ప్రజలముగా దేవుణ్ణి నమ్మి ఆ దేవుని వలన కలిగేటువంటి ఆ నీతిని సంపాదించుకునే దానికి మనం ప్రయాసపడాలి. అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడతా వచ్చినాడు. కారణం ఏంటంటే తాను దేవుణ్ణి నమ్మినాడు. మనం కూడా దేవుని ప్రజలముగా ఈ నీతిని సంపాదించుకునే దానికి మనం ప్రయాసపడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ నీతి అనేది మనం సంపాదించుకోవాలంటే మనము దేవుని అన్ని విషయాల్లో నమ్మవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ తర్వాత 3వది ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఏమి సంపాదించుకునే దానాలు అనేది ఇక్కడ మనం గమనిస్తూ వస్తుంది. ఇక్కడ అంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము అని అంటాడు. కాబట్టి 2వది 3వది ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే భక్తి అనే దాన్ని మనం సంపాదించుకోవాలి. భక్తి అనేది ఎలా కలుగుతుంది? యాకోబు రాసిన పత్రికలో అంటాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు భక్తి అనే దాని గురించి, ఒకడు తన నోటికి కళ్ళెము పెట్టుకోనకుండా నేను భక్తి కలిగి ఉన్నాను అనుకుంటే వాని భక్తి వ్యర్థం అంటాడు. అసలు భక్తి అంటే ఏంటిదంటే మన నోటికి కళ్ళెము పెట్టుకోవడమే భక్తి. కాబట్టి దేవుని ప్రజలముగా నీవు నేను మన యొక్క నోటికి
కళ్యం పెట్టుకునేటువంటి వారముగా మన నోటిని కాపాడుకోవడమే అది భక్తి. కాబట్టి దేవుని ప్రజలముగా భక్తిని సంపాదించుకునే దానికి ప్రయాసపడాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ భక్తిని నీవు నేను సంపాదించుకునే దానికి ప్రయాసపడాలంటే మొట్టమొదటిగా మన నోటికి కళ్యం పెట్టుకోవాలి. ఆ తర్వాత భక్తిని గురించి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే కింద అంటాడు, దిక్కులేని పిల్లలను విధవరాలను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుట అని అంటాడు భక్తి. భక్తి అంటే ఏంటిదంటే ఎవరైతే విధవరాలు దిక్కులేనటువంటి పిల్లలు ఉంటారో వారిని వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించడం అనేది భక్తి. కాబట్టి దేవుని ప్రజలముగా నీవు నేను ఆ విధంగా ఇలాంటి భక్తిని సంపాదించుకునే దాని కొరకు ఈ లోకంలో ప్రయాసపడవలసినటువంటి వారంగా ఉన్నాం. మూడవదిగా భక్తి అనే దాని గురించి ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అంటాడు యాకోబు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం అంటాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నట్టే అంటాడు. భక్తి అంటే ఏంటిదంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. కాబట్టి దేవుని ప్రజలముగా నేను ఆ జీవితంలో ఇటు లక్షణాలను సంపాదించుకునే దాని కొరకు మనం ప్రయాసపడడం అనేది ఎంత అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంగతులను మన హృదయంలో పెట్టుకొని వీటి కొరకై మనము ప్రయాసపడడం అనేది ఎంత అవసరం. కాబట్టి నేను అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సమయమందును అసమయమందును ప్రయాసపడము. కాబట్టి మనం ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. ఎలా ప్రయాసపడాలంటే ప్రభువునందుండి ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలంటే మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మొట్టమొదటిదిగా ప్రేమ కలిగి ఉండేదానికి ప్రయాసపడాలి. రెండవదిగా నీతిని సంపాదించుకునేదానికి ప్రయాసపడాలి. మూడవదిగా భక్తిని సంపాదించుకునేదానికి ప్రయాసపడాలి. ప్రభు ఇటు లక్షణాలను ఇటు సంగతులను సంపాదించుకునేదానికి ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనం మన జీవితాలను ప్రభుకు అప్పగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్.